విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం బిల్ట్ ఫంక్షన్ హాల్లో యుఎస్ఏ జన్మభూమి ఫౌండేషన్ వారు శ్రీ కొమటి జయరాం గారి సహకారంతో శ్రీ గరికపాటి మోహన్ రావు రాజ్యసభ సభ్యుడు రాష్ట్ర బీజేపీ నాయకుడు ఆధ్వర్యంలో 1/5/2020 ఉదయం 10 గంటలకు బిల్ట్ ఫంక్షన్ హాల్లో ఫిబ్రవరి హాజరు ప్రకారం 470 కార్మికులకు 20 కేజీల బియ్యం చొప్పున జిల్లా బీజేపీ నాయకులు మరియు తాటి కృష్ణ గారు మంగపేట ఎస్ఐ వెంకటేశ్వర గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. బిల్ట్ కార్మికులు కొమటి జయరాం గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. వారికి మా కార్మికులు రుణపడి ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పాకనాటి వెంకటరెడ్డి, రామచందర్ మూర్తి, బిల్ట్ జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన కమలాపురం ఉన్న టీఆర్ఎస్ వాళ్ళని పిలిచాము, కాంగ్రెస్ వాళ్ళని పిలిచాము, తెలుగుదేశం వాళ్ళని పిలిచాము, అంటే బీజేపీ వాళ్ళు ఎన్ని పార్టీలు అందరినీ పిలిచి, ఎందుకంటే కార్మిక సమస్య అందరినీ తెలవాలి ఇక్కడ పార్టీలు ముఖ్యం కాదని ఒక మోహన్ రావు సార్ చెప్పిన మాట ప్రకారం అందరినీ పిలిచాము. దీనికి తెలుగుదేశం నుంచి శంకర్రావు గారు అయితే మా కార్మికులు పడుతున్న కష్టాలను ఎంపీ గరికపాటి మోహన్ రావు గారి దృష్టికి తీసుకుపోయిన సందర్భంలో, అంటే 54 నెలల నుంచి జీతాలు లేవు, మా కార్మికులు బయట వ్యవసాయ కూలీలుగా ఒడ్లను నింపడానికి శాండ్ ఫిల్లింగ్ ఇట్టడి పోయేటి, ఈ కరోనా చేపట్టి ఆపన కూడా బంద్ అయ్యి తిండికెళ్ళని పరిస్థితిలో ఇంట్లో నీళ్లు దాగి బతికే పరిస్థితులు వచ్చినాయి. ఈ విషయాలను మేము ఎంపీ గారి దృష్టికి, మోహన్ రావు గారి దృష్టికి తీసుకుపోయినప్పుడు వారు స్పందించి అమెరికాలో ఎన్ఆర్ఐ ఒకతరు కోమటి జయరాం గారని, కోటి జయరాం గారు విజయవాడ దగ్గర వాస్తవ్యులు, వారు అమెరికాలో 45 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉంటున్నారు. వారు ఈ విషయం అక్కడ థానాలో కూడా అధ్యక్షుడిగా చేశారు, తర్వాత ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు అధ్యక్షుడిగా చేస్తున్నారు. ఆయన యుఎస్ఏ జన్మభూమి ఫౌండేషన్ ఒకటి స్థాపించి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఎక్కడ ఎవరికి ఇబ్బంది అయినా కూడా ఆదుకుంటున్నారు. అయితే వారి దృష్టికి ఎంపీ గరికపాటి మోహన్ రావు గారు తీసుకెళ్లడంతో వెంటనే వారికి జయరాం గారికును కమలాపురానికి సంబంధం లేనప్పటికీ, మా కార్మికులకు ఆయనకు పరిచయాలు లేనప్పటికీ కూడా మోహన్ రావు గారు మాట మీద స్పందించి కార్మికున్న పడుతున్న కష్టాలను ఎంతో కొంత నా వంతు కూడా కొంత సహకారం అందిస్తానని చెప్పి వారు పెద్ద మనసు చేసుకొని వెంటనే మోహన్ రావు గారు చెప్పి ఇక్కడ మా అందరికీ బియ్యం ఇవ్వండి అని చెప్పి ఏర్పాట్లు చేసి 3 లక్షల చిల్లర పైసలు శాంక్షన్ చేసి ఆ పైసలకు ఎంత వస్తాయి ఎట్లా వస్తాయని దాని మీద 1-4 సార్లు ఆలోచనలు చేసి ప్రతి ఒక్క కార్మికునికి వీలైనంత మంది ఎక్కువ మంది కార్మికులకు న్యాయం జరగాలి, ఉన్న వాళ్ళకి ఎవరైతే తిండి లేకున్నారో వాళ్ళకి ఇవ్వాలి న్యాయం చేయాలని ఒక ప్రాతిపదిక తీసుకొని దాని ప్రకారము కార్మికులందరికీ దాదాపుగా 470 నుంచి 485 మంది తాపర్ స్కూల్ వెళ్ళిన కానీ మన ఎంప్లాయీస్ అందరికీ కానీ 480 మంది అనక బియ్యము ఇవ్వటం కొరకు మనం ప్లాన్ చేశాము, ఇస్తున్నాం. ఇప్పుడు దానికి కార్మికులందరూ కూడా మంచిగా స్పందించి జయరాం గారికి మేము జీవితాంతరం ఉండబడి ఉంటే మా కార్మికులందరూ కూడా తెలియజేశారు. అలాగే అదే సమయంలో మోహన్ రావు గారు కూడా సమస్యను పై లెవెల్లో తీసుకెళ్లటం, అలాగే ఇది ఒక్కటే కాకుండా ముందు ముందు కూడా మేము బతికి కంపెనీలోంచి మంచి చెడులై బయటికి వచ్చేంతవరకు కూడా కోమటి జయరాం గారు మళ్ళొకసారి పెద్దమని చేసుకొని మమ్మల్ని చూడాలని, అట్నే జయరాం గారితో పాటు ఇంకెంతోమంది ఎన్ఆర్ఐలు ఎంతోమంది పెద్దవారి దగ్గరికి మోహన్ రావు గారు మా సమస్యను తీసుకెళ్లి కార్మికులకు న్యాయం చేయాలని కోరుకుంటూ, అలాగే కంపెనీ విషయంలో కూడా ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఇన్ని రోజులు అయినప్పటికీ కూడా ఏ ప్రభుత్వం కూడా వెనకడుగేస్తున్నారు, ఏమైనా సబ్సిడీలు ఇచ్చిన ఉంటారు కదా, సబ్సిడీల వల్ల ఎవరికి ఒక కేజీ బియ్యం కూడా రాలేదు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో కార్మికులు బతకాలే, కుటుంబాలు బతకాలే అనే ఒకే ఒక క్యాప్షన్ తోటి ముందుకొచ్చి 10 పార్టీలు కూడా ఇడ ఇది ఇప్పుడు చేసినప్పటికీ కూడా మోహన్ రావు గారు చేసిన ఏ పార్టీ పరంగా చేసింది కాదు, ఇది ఆయన పెద్దమని చేసుకొని కమలాపురంలో ఉన్న లోకల్ అన్ని పార్టీలు కూడా తెలియజేసి వాళ్ళని కూడా పిలవడం జరిగింది. కాబట్టి కార్మికులలో కూడా అన్ని పార్టీలలో ఉన్నాం, అందరం ఉన్నాం కూడా, దయచేసి మా కార్మికులను ప్రతి ఒక్కరూ సౌదయంతో ముందుకొచ్చి ఆదుకొని మాకు చేదొడుగా ఉండాలని అందరినీ కోరుకుంటూ, ఈ యొక్క ప్రోగ్రాము ఇవాళ ఇది జరిగిన దానికి మోహన్ రావు గారి కృషి ఎనలేనిది, అదేవిధంగా జయరాం గారికి మా జీవితాలు, మా కుటుంబం, మా పిల్లలు అందరం జీవితాంతరం ఉండపడి ఉంటామని తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై హింద్.